హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రైతు మార్కెట్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి డేట్ వచ్చేసి మనకి ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు రోజు ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి ధరలు ఎలా ఉన్నాయో చూద్దామన్నమాట అయితే ముఖ్యంగా ప్రైవేట్ ధర వచ్చేసి రేటు ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలైతే ఉందన్నమాట అయితే సిసిఐ కమర్షియల్ రేట్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలైతే ఉందన్నమాట అయితే గత వారం సిసిఐ రేట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎనిమిది వేల పది రూపాయలు ఉండే అయితే ఈ వారం వచ్చేసి ఒకేసారి మనకు ఐదు వందల పది రూపాయలు అయితే తగ్గించడం జరిగింది చాలా వరకు అయితే తగ్గించడం జరిగింది అన్నమాట పత్తి ధరలు సో ఇక్కడనే కాదు ప్రతి మార్కెట్లో మీకైతే పత్తి ధరలు అయితే తగ్గిస్తూ ఉన్నారనమాట సో ఎవరైనా అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు పెరిగే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి అయితే ఖచ్చితంగా అయితే చెప్పలేము కానీ జనవరి ఫిబ్రవరి మార్చి ఆ టైంలో పత్తి లాస్ట్ టైంలో అయితే పెరిగే అవకాశం ఉంది అంటే ఈ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో పెరిగే అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి ఎందుకంటే ఈ సంవత్సరం లాక్డౌన్ కూడా పడే అవకాశం అయితే ఉంది లాక్డౌన్ పడితే ఇంకా బతి రేట్లు అయితే తగ్గిపోయే అవకాశం ఉంది ఒకవేళ కరోనా మాత్రం లాక్డౌన్ కింద పడకపోతే ఇతర దేశాల కింద మంచి ఎక్స్పోర్ట్ అయితే మాత్రం జనవరి ఫిబ్రవరిలో అయితే చెప్పలేము పెరిగితే పెరగచ్చు కానీ మనం ఖచ్చితంగా ఏది చెప్పలేము కాబట్టి మీ అనుకూలతను బట్టి మీరైతే అమ్ముకోవాలని మనం ఛానల్ తరపునైతే మనం చెప్తా ఉన్నాం సో రైతులు ఎవరు కూడా నష్టపోకూడదనే ఒకే ఒకే ఉద్దేశంతో మనమైతే ఈ వీడియోస్ అయితే చేస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ